ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ టైంలో టెన్షన్స్, ఇకపోతే ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిన వేళ జగన్కి అంటే ఒక్కొక్క నాయకుడు గురించి చెప్పుకున్నాం మంచి చెడు, జగన్కి సంబంధించిన మంచి చెడు చూస్తే జగన్ సర్వశక్తులు వడ్డాడు, ఒక రకంగా వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేశాడు, అన్ని నియోజకవర్గాలు చుట్టేశాడు. సిద్ధం సభలతో ప్రారంభించి ఆ తర్వాత మేమంతా బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, చివరికి హెలికాప్టర్ సభలు. ఓ పక్కన ప్రత్యర్థులుగా తన సోదరిమణులు ఒకవైపు, చంద్రబాబు నాయుడు జట్టు కట్టింది మరొక వైపు, వీళ్ళందరికీ ఉన్నటువంటి శక్తి మరొక వైపు, సినీ రంగం ఒకవైపు, జగన్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం మరొక వైపు, వీటన్నిటి మధ్యన అనునిత్యం ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలతో పాటుగా కొత్త కొత్త పాయింట్లను తెర మీదకి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు నేనైతేనే ఇవ్వగలను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే ఎవరు ఎక్కువ ఇచ్చిన దాఖలా లేదు, భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు, అట్లాగే స్కూళ్ళని బాగు చేయడం దగ్గర నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ పరిపాలనని మీ ముంగిటికి తీసుకొచ్చాను, నా వలన ప్రతి ఇంటికి న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి అంటూ అడుగుతూ వచ్చారు. అది ఆయనకు సంబంధించినటువంటి ధైర్యం, తెగింపు, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కుటుంబంలోనే ఎవరే చీలిక రావటం, విజయమ్మ షర్మిల పక్షాన్ని నిలబడటం అనేది ఆయనకి ఎదురైనటువంటి, అలాగే సోదరిమణులిద్దరూ ఆయనకి వ్యతిరేకించడం అన్నది ఆయనకి జరిగినటువంటి చెడు.